ప్రైజ్ ద లార్డ్. సర్వకృపానిధియు సర్వోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినము మార్చి 19 ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని అనాది సంకల్పమును బట్టి ప్రభువు మనలను ప్రేమించి ఆయన ఎదుట నిర్దోషులమును పవిత్రులుగా ఉండాలని ఏర్పరచుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1:6. ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబడే మనము నిత్యము ఆయనను సేవించుటకు, ఆయనను ఘనపరచుటకు, ఆయనను ఆరాధించుటకు, ఆయనను పూజించుటకు సిద్ధపడి దేవుని యొక్క సన్నిధానములో నిలిచేవారమై ఉండాలి. ఈ దినం పునరుద్ధాన దినం, అనగా ప్రభువు మరణమును గెలచి మనలను నీతిమంతులుగా చేయటానికి తిరిగి లేచిన రోజు. రోమాపత్రిక 4:25. ఇట్టి శ్రేష్టమైన దినమున మనము ఆరాధనకు వెళ్ళి ప్రభువుని ఆరాధించుట ఎంతో ఆశీర్వాదకరం. నేడు కుటుంబమంతయు కలిసి యెహోషువా వలె దేవునిని ఆరాధించుట ఎంతో ఆశీర్వాదం. దేవుని పిల్లలుగా దేవుని మందిరానికి వెళ్ళడానికి ఈ దినం సిద్ధపడ్డారా? లేక ఏవేవో సాకులు చెబుతూ కుటుంబములో ఒకరు ఆరాధనకు వెళితే మరొకరు వెళ్లకుండా, పైగా ఒకరు ఒక మందిరానికి వెళ్ళి మరొకరు మరొక మందిరానికి వెళ్ళి ఇలాగున జీవిస్తున్నారా? కుటుంబమంతయు కూడా చక్కగా ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి మీకు నచ్చిన మీ ఆత్మీయ జీవితానికి నడిపింపు కలిగిన ఒకే ఆరాధనకు వెళ్ళి ప్రభువుని ఆరాధించుట ఎంతో శ్రేష్టం. అట్టి కృప ఈ కడవరి దినములలో ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. రండి, నేడు దేవుని వాక్యమును చదువుకుని వాక్యమును ధ్యానము చేద్దాం. కీర్తనల గ్రంథం 15వ కీర్తన 5వ చరణం. తన ద్రవ్యము వడ్డీకీయడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరమతండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ అనాది సంకల్పమును బట్టి మా ఎడల మీరు చూపుతున్న ప్రేమకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినము వాక్యము చదవబడి ఉంది. చదవబడిన లేఖనములో నుండి నీ దాసునిగా మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. వాక్యము వింటున్న నీ ప్రజలలో అనేక మంది బలహీనులున్నారు, కనికరము చూపండి. రోగులున్నారు, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల చేత కృంగిన వారున్నారు, లేవనెత్తండి. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అగచాట్లు పడుతున్న వారున్నారు, అట్టి వారిని ధైర్యపరచండి. దురాత్మ బంధకముల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలిగించండి. పాప వ్యసనముల చేత నశించిపోతున్న వారిని రక్షించండి. సంఘాలలో ఉజ్జీవాన్ని పుట్టించండి. ఆత్మతో నీ ప్రజలను మీరు సంధించండి. ప్రతి విధమైన చీకటి కార్యములు లయపరచండి. వాక్యము వింటున్న ప్రతి జీవితములో నీ గొప్ప కార్యములు జరిగించుమని, వారి కుటుంబములకు ఆశీర్వాదం అనుగ్రహించి
మీరాకడకు ఆయత్తపరుచుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము నేటితో 15వ కీర్తనను ముగించుకుంటున్నాం. ఈ 15వ కీర్తన ఎంతో శ్రేష్టమైన కీర్తన. కారణం, ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసించదగినవాడు ఎవడు అనేటువంటి విషయాన్ని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధి పరిశుద్ధమైనది గనుక పరిశుద్ధమైన ఆయన సన్నిధిలో నిలబడే యోగ్యత, ఆ కృప ఎవరికి కలుగుతుంది అంటే, ఇప్పటికీ మనము 9 విషయాలు ధ్యానించాం. 2, 3, 4 వచనాలలో ఒక్కొక్క వచనమునందు 3 సంగతులు చెప్పబడ్డాయి. ఈ 5వ వచనములో కూడా మరి 3 సంగతులు చెప్పబడ్డాయి. ఆయన పరిశుద్ధ సన్నిధిలో నివసించేవాడు తన ద్రవ్యమును వడ్డీకీయడని, 2వదిగా నిరపరాధులను చంపుటకు అతడు లంచము పుచ్చుకోడని, 3వదిగా ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు అని, ఈ 3 విషయాలను మనము నేర్చుకుంటున్నాం. లేఖనమును బట్టి తన ద్రవ్యమును వడ్డీకీయడు అని అన్నాడు. ఎవరు ఆ వ్యక్తి, వడ్డీయకీయని మనుషుడెవరు అనంటే, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధమైన సన్నిధిలో నిలబడతాడో, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధ పర్వతము మీద నివసించడానికి ఇష్టపడుతున్నాడు, ఆ వ్యక్తి తన ద్రవ్యమును వడ్డీకీయకూడదు, వడ్డీ తాను తీసుకొనకూడదు. జాగ్రత్తగా లేఖనాలను గమనించండి. ఒక వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు అంటే అర్థమేమిటి అంటే, ధనాపేక్ష కలిగి ఉన్నాడు అనర్థం. ధనాపేక్ష ఉన్నవాడు తన ద్రవ్యమును ఏ రీతిగానైనా పెంపార చేయాలి అని, తన ద్రవ్యమును ఏ రీతిగానైనా హెచ్చించుకోవాలి అని చెప్పి అతడు తన ద్రవ్యాన్ని ఇతరులకు వడ్డీలకిస్తాడు. ఈ వడ్డీ వల్ల వచ్చే సొమ్ము చేత అతడు ధనవంతుడు కావాలని, లేక తనకున్నటువంటి ధనస్థితిని పెంచుకోవాలి అని ఆశపడతాడు. అయితే వాక్య గ్రంథము ప్రకారం దేవుని పిల్లలు ఇతరులకు ఆర్థిక సహాయం చేయవచ్చు. వారి దగ్గర ధనమున్నప్పుడు ఎవరైనా ధనము లేని వారు సహాయాన్ని కోరితే వారికి సహాయం ఇవ్వచ్చు. అంతేగాని వడ్డీకి వారికి ఇవ్వకూడదు. కారణం, అది దేవునికి ఇష్టము లేని కార్యం. ఆ యొక్క ద్రవ్యము చేత మనము బ్రతకడం అనేది దేవుని ఉద్దేశం కాదు. నేడు చాలామంది క్రైస్తవులు, అలాగునే సంఘాలలో ఉన్న దైవజనులు కూడా వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు. జాగ్రత్త సుమ, దేవుని వాక్యం మనం బోధిస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం. అయితే వాక్యమునకు మనమే విధేయులము కానప్పుడు ఇంకా వాక్యం ఎవరికి బోధించినట్లు, అది ఎవరి కొరకు మనము ప్రకటిస్తున్నట్లు గమనించాలి. నేడు అనేక మంది దేవుని ప్రజలు కూడా వడ్డీకి వారికున్న ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి తీసుకుని తరువాత తీర్చలేక ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా, ఎన్నో కుటుంబాలు ఆ గ్రామాలు విడిచి ఉన్నవి అమ్ముకుని వేరే గ్రామాలకెళ్ళి బ్రతుకుతున్నట్లుగా మనము వార్తలు వింటున్నాం. అనగా ధనాపేక్ష అనేది ఒక మనిషిని ఏ రీతిగా నడిపిస్తుందో, లేక ధనాపేక్ష అనేది ఒక మనిషి జీవితాన్ని ఎలాగున పాడు చేస్తుందో మనము తెలుసుకుంటున్నాం. కనుక దేవుని పిల్లలుగా వడ్డీ వ్యాపారము అనేది వాక్యానుసారముగా దేవునికి ఇష్టము లేని కార్యం. అలాగునే నీతిమంతులను చంపడానికి లంచం పుచ్చుకొనడు అంటాడు. నేటి దినాలలో ఎక్కడ చూచినా
విపరీతమైనటువంటి పోకడలు చూస్తున్నాం. ఇతరులను చంపడం కోసం వారు లంచాలు తీసుకోవడం, వారెవరో తెలియదు, వారికి వీరికి గొడవ లేదు, కేవలము ఇదిగో ఫలానా వ్యక్తిని మీరు చంపితే ఇంత ద్రవ్యం ఇస్తాను అంటే ధనాపేక్ష కొరకే అతనికి సంబంధము లేని వ్యక్తిని చంపుతూ ఉన్నాడు. ఇది వాక్యానుసారముగా పాపం, ఎందుకంటే నరహత్య అనేది పాపం. ఒక మనిషిని మరొక మనిషి చంపడం అనేది హేయం. ఈరోజున అనేక మంది అక్రమమైన ఆయక సంబంధాలను బట్టి లేక ఇతడు నాకు అడ్డొస్తున్నాడు అనే విషయాన్ని బట్టి, పదవీ వ్యామోహాలను బట్టి, ధనాపేక్షను బట్టి ఎదుట ఉన్నవారిని చంపితే ఇతడు అడ్డు లేకపోతే నాకు ఏది కూడా అడ్డు లేదు అని అనుకుంటూ ఉంటారు. ఈ రోజున పరిస్థితులు ఘోరముగా ఉన్నాయి. ఈ మధ్యనే ఒక వార్తను బాంబేలో చదివాం. ఏమిటి అంటే, ప్రక్కనే ఉండే పల్లెటూరు వాళ్ళది ఒక కుర్రవాడు వివాహం చేసుకుని తన భార్యను తీసుకుని ఇద్దరు పిల్లలను తీసుకుని బాంబే వెళ్ళి కాపురం పెట్టాడు. ఆ కుర్రవాడు చిన్న ఉద్యోగస్తుడు. అయితే అక్కడ ఉంటుండగా ఆ ఇంటి ఇల్లాలు ప్రక్కనే ఉండే వ్యక్తితో అక్రమమైన సంబంధాన్ని పెట్టుకుంది. అక్రమమైన సంబంధాన్ని పెట్టుకున్న ఆమె ఒకరోజున తన భర్తకు తెలిసిందని ఆ భర్తను చంపి వారి వంటగదిలోనే పాతిపెట్టింది. ఈ సంగతి పిల్లలు చూచారు. అయితే పిల్లల్ని బెదిరించి ఎవరికి చెప్పవద్దు అని చెబితే వాళ్ళ పిల్లల్లో పెద్ద పిల్ల 6వ సంవత్సరం. ఆ పిల్ల ఒకరోజున వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మ వేరే వ్యక్తి చంపి వంటగదిలోనే ముక్కలు ముక్కలుగా కోసి పాతిపెట్టారు అని పొరుగువారికి వారి బంధువులకి చెబితే వారు పోలీస్ వారికి చెప్పగా వారు వచ్చి వంటగది చెక్ చేసి త్రవ్వితే తన యొక్క ఇంటి యజమానుడి శవపు ముక్కలు దొరికాయి. అంటే ఈ రోజున ఎంత భయంకరమైన దుష్కార్యములు జరుగుతున్నాయో మనం ఎరుగుదురు. ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైన పనులు. అపవాది మనుషులలో దురాత్మలను చొప్పించడం వలన ఈ దురాత్మలు మనుషులను భయంకరమైన నరహంతకులుగా, కీచకులుగా, మతున్మాధులుగా, ధనాపేక్షకులుగా మార్చి వారి జీవితాలను పాడు చేస్తున్నాయి. గనుక జాగ్రత్త సుమ, దేవుని సన్నిధానములో నిలవాలి అనుకునేటువంటి వారు ఎంతో పరిశుద్ధమైన వారుగాను, మాట మీద నిలబడేవారుగాను, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారుగాను ఉన్నప్పుడు దేవుని సన్నిధానములోను ఆయన పరిశుద్ధ పర్వతము మీదను నివసిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజున మనము ఈ యాత్రను ముగించి నిత్యత్వము ప్రభువులో ఉండడానికి ఇష్టపడుతున్నాం. అయితే మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నాం? మన ఆత్మీయ పరిస్థితులు ఏ రీతిగా ఉంటున్నాయి? మన ఆత్మీయ జీవితపు కట్టడం ఏ రీతిగా నిలబడుతుంది? మనల్ని మనమే పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపాబాహుళ్యమును బట్టి మమ్మలను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు. ఈ దినము లేఖనములను బట్టి మాతో మాట్లాడారు ప్రభు. ఆ వాక్యమునకు విధేయులమై మా ఆత్మీయ జీవితాన్ని మీ వాక్యానుసారముగా కట్టుకోవడానికి కృపచూపండి. విన్న వాక్యమును మాలో ఫలింపు దయచేయండి. వాక్యం విన్న నీ బిడ్డలను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి మీ రాకడ కొరకై సిద్ధపరచి బలపరచి నడిపించుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన అద్వితీయ దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి,
మనకు సదా తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.